దశాబ్దాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపి సగర్వంగా చెప్పుకునే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంవత్సర పాలన సాగిందని బీజేపీ శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి రవికిరణ్ అన్నారు. కాకినాడ 2 డివిజన్ బూత్ నెంబర్ 93లో మోదీ సంవత్సర పాలన ప్రోగ్రెస్ రిపోర్ట్ కరపత్రాన్ని ఇంటింటికి ఇచ్చే దేశవ్యాప్త కార్యక్రమం జన జాగరణకి రవికిరణ్ శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇవ్వడంతో పాటు వారి యోగక్షేమాలు కనుక్కుంటూ కరోనా ప్రబలుతున్న రీత్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 2.64 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందించిందని, 90 లక్షల కుటుంబాలకు పప్పుధాన్యాలు ఉచితంగా అందించారని, అలాగే 60 లక్షల మంది మహిళా జన్ధన్ ఖాతాదారులకు ప్రతి నెల 500 చొప్పున 3 నెలల పాటు 1500 వారి అకౌంట్లో జమ చేసిన విషయం తెలియజేశారు. రాష్ట్రంలోని రైతులకు 2000 రూపాయల చొప్పున పీఎం కిసాన్ పథకంలో భాగంగా వారి ఖాతాల్లో జమ చేశారని, వృద్ధ వితంతు వికలాంగు పెన్షన్ దారులకు అదనంగా 1000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 21 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా రైతులకు అందిస్తున్న అదనపు 2 లక్షల కోట్ల రుణాలను, సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు అందిస్తున్న 3 లక్షల కోట్ల రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంపించింది, అలాగే 1000 రూపాయలు కూడా ఏదో ఇచ్చారు కదా స్టేట్ గవర్నమెంట్, అది కూడా మోడీ గారు పంపించింది. సో ఎన్ని కార్యక్రమాలన్నీ, అలాగే రేషన్ కూడా మీకు ఉచితంగా ఇచ్చారు. దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి ఆంధ్ర రాష్ట్రంలో 2 కోట్ల మంది స్వీకరించారు. సో అన్ని దీనిలో పొందుపరిచాము, దీనిలో చావండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ 2.0లో మొదటి సంవత్సరం పూర్తి సందర్భంగా మరి సంవత్సర కాలం పాటు దేశ ప్రజలకు చేసినటువంటి వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే చారిత్రాత్మక అంశాలు, ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యలకి పరిష్కారం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క విషయాలని ఈ పాంప్లెట్ రూపంలో పొందుపరిచి ప్రతి ఇంటికి వెళ్ళి తీసుకెళ్లి వివరించే జనజాగరణ అభియాన్కి కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేర ఈరోజు కాకినాడ మరి 2 డివిజన్లో బూత్ 93లో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీనిలో భాగంగా ప్రజలకి ఏదైతే ఆర్టికల్ 370 కాశ్మీర్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక దశాబ్దాలుగా పీడిస్తున్నటువంటి సమస్యకి పరిష్కారం ఇచ్చారు. ఆర్టికల్ 370 35A రద్దు చేశారు. అలాగే ఏదైతే పౌరసత్వ సవరణ బిల్లు, లక్షలాది మంది శరణార్థులు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అనేక దశాబ్దాలుగా ఈ దేశానికి వచ్చి శరణు కోరి పౌరసత్వ ఇవ్వమని అడుగుతున్నటువంటి సమస్య, పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించుకున్నాం. అలాగే ముస్లిం మహిళలకి ఎన్నో దశాబ్దాలుగా ఇబ్బంది అవుతున్నటువంటి 3 తలాక్, 3 తలాక్కి ఏదైతే చట్టబద్ధత కల్పించి 3 తలాక్ అని చెప్తే శిక్ష పడే విధంగా చట్టాన్ని మనం చేసుకుంటూ జరిగింది. ఇటువంటి విషయాలు మరి వారికి అందినయా లేదా కనుక్కుంటూ, అలాగే వారి సమస్యలు తెలుసుకుంటూ మరి కరపత్రంతో పాటు మాస్కులు కూడా వారు ఇవ్వడం జరిగింది. సంక్షేమ పథకాలకి, సంక్షేమానికి, అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారని తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు.